ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం ధన్ దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో కర్కాటక రాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో కేతువు సంచారం చేస్తున్నాడు అలాగే మకరంలో వక్రగతిని బట్టిన శని ఉన్నాడు అలాగే కుంభంలో గురుడు వక్రగతిని బట్టాడు అలాగే వృషభంలో రాహు సంచరిస్తున్నాడు అలాగే సింహంలో రవి సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కుజబుద్ధులు సంచారం చేస్తున్నారు అలాగే తులలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు మరి చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఆయన సంచారం చేస్తాడు ఆయన చంద్రుడు సెప్టెంబర్ 5వ తేదీ సాయంత్రం 6:07 ఆయన సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు అలాగే సెప్టెంబర్ 11వ తేదీన తెల్లవారుజాము 4:13 ఆయన తులారాశిలోనే ఉంటాడు అన్న విషయాన్ని గమనించాలి ఈ యొక్క గ్రహాల యొక్క గమనాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మనం కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో రవి సంచారం చేస్తున్నాడు అలాగే తృతీయంలో కుజబుద్ధులు సంచారం చేస్తున్నారు అలాగే చతుర్థంలో శుక్రుడు పంచమంలో కేతువు సప్తమంలో శని అష్టమంలో గురుడు లాభంలో రాహు సంచారం చేస్తున్నారు అంటే ఈ కర్కాటక రాశి వారికి కుజబుధులు శుక్ర రాహులు మొత్తం 4 గ్రహాలు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశి జాతకులకి ఈ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన వీళ్ళకి ఖచ్చితంగా కూడా కొంచెం అన్ని విషయాల్లో కూడా అటు ఉద్యోగపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా ముఖ్యంగా ఉద్యోగపరంగా వాళ్ళు కొంచెం చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా వస్తాయి మీకు ఉద్యోగపరంగా మీకు తోటి కుటుంబ సభ్యులు మీ తోటి ఉద్యోగులందరూ కూడా మీకు బాగా సహకరిస్తారు సహకరించడం మీ అలాగే మీ చేసిన కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది అలాగే మీరు చేసిన కృషిని మీ ఉన్నతాధికారులు గుర్తించి వాళ్ళ యొక్క ఆదరణ లభించి మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా వ్యాపార రంగంలో ఉండేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొంచెం మెళకువలు పాటించాల్సిన అవసరం ఉంటుంది ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో మీరు వ్యాపారాలు చేయకుండా అలాగే 100 రూపాయలకి 1000 రూపాయల లాభం వచ్చేస్తుంది 100,000 రూపాయలకి 10 లక్షల లాభం వచ్చేస్తుంది ఇలాగే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా ఆచితూచి అడుగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి రాజకీయ నాయకులకు మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణంగానే మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి వాళ్ళకి రాజకీయ నాయకులకి చాలా అనుకూలమైన వాతావరణమే వాళ్ళకి జనాల్లో ప్రజాదరణ లభించడం కానీ లేకపోతే వాళ్ళకి పైనేతల యొక్క ఆదరణ లభించడం కానీ జరుగుతుంది వాళ్ళ పలుకుబడి పెరుగుతుంది వాళ్ళకి ఆదరణ పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆరోగ్యం ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిన వెంటనే సరే వెంటనే వీళ్ళు ఈ రాశి జాతకులు ఖచ్చితంగా వైద్యుని పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం అనేది చాలా వరకు మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా చిన్న చిన్న మాట పట్టింపులు లేకపోతే ఈగో ప్రాబ్లమ్స్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు ఈ భార్యాభర్తలు ఎవరైనా సరే భర్త మాటకి భార్య మాటకి భర్త గౌరవించుకుని వాళ్ళు సంయమనంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే ఒకవేళ నేనే గొప్ప అనుకుంటూ మీరు ఈగో ప్రాబ్లమ్స్కి కనుక మీరు ఈగో ప్రాబ్లమ్స్తో కనుక మీరు ముందడుగు వేస్తే ఖచ్చితంగా మీకు ఆనందం కొరవడడానికి అవకాశం ఉంటుంది మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు అనుకోకుండా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఏదో ఒకమైన
సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశి జాతకులు ఎవరైనా విదేశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి కానీ, విదేశాల్లో చదువులు చదువుకోవడానికి కానీ, విదేశాల్లో సెటిల్ అవుదామని ప్రయత్నాలు చేసేవాళ్ళు కానీ కొంచెం వాళ్ళకి అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు మొదలు పెట్టవచ్చు. అయితే ఈ సినిమా రంగాలు, మీడియా రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ, ముఖ్యంగా సినిమా రంగంలో పనిచేసే వాళ్ళు మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వీళ్ళకి మిగతా కంప్యూటర్ రంగం కానీ, అకౌంట్స్ రంగం కానీ, ఇతరత్ర ఏ రంగం, రియల్ ఎస్టేట్ రంగం కానీ, ఇలా ఏ రంగంలో ఉండే వాళ్ళకైనా మిగతా అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా చాలా వరకు అనుకూలమైన కాలంగానే మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేసిన పనికి, మీరు చేసిన శ్రమకు తగిన గుర్తింపు లభించడమే కాకుండా మీ కీర్తి ప్రదర్శనలు కూడా ఇనుమడించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీరు కొంచెం శ్రద్ధ వహించాలి. ఆరోగ్య విషయంలో కనుక మీరు శ్రద్ధ వహించకపోతే మీరు ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు అన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు అటు ఆరోగ్య విషయంలో, అలాగే సంసార జీవితం విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా గొడవలు రాకుండా, మీ వ్యాపారంలో భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో గొడవలు రాకుండా, మీ ఇద్దరు ఒకే మాట మీద ఉండి, మీ భాగస్వాములతో ఒకే మాట మీద ఉండి సమయంతో మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలా అయితే చంద్రుడు కూడా ప్రారంభంలో మధ్యలో కూడా వీళ్ళకి శుభ ఫలితాలను ఇవ్వటం వల్ల చాలా వరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే వస్తున్నాయి. కాకపోతే ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు కొంచెం సమయం పాటించాలి. అలాగే సంసార జీవితం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రిలేషన్షిప్స్ విషయంలో, అంటే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మీ రిలేషన్షిప్స్ దెబ్బతింటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ కర్కాటక రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్టదైవ నామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకుని అక్కడ జరిగే దశాంతర దశ ఫలితాలను కూడా ఒకసారి సరిచూసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశి జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం ప్రతిరోజు కూడా మీరు ఆదిత్య హృదయాన్ని మీరు పఠిస్తూ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి. అలాగే సూర్య నమస్కారాలని క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉండండి. అలాగే సాధ్యమైనంత వరకు ఆదివారం నాడు కిలోంపావు గోధుమల్ని ఎవరైనా పేద బ్రాహ్మణకు కానీ పేదవారికి కానీ మీరు దానం చేయండి. లేకపోతే వాళ్ళిద్దరూ దొరకకపోతే మీరు ఖచ్చితంగా కూడా అవి నానబెట్టి ఆవుకు పెట్టండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు విఘ్నేశ్వర ఆరాధన అనేది క్రమం తప్పకుండా చేయండి. విఘ్నేశ్వర స్వామివారి యొక్క విఘ్నేశ్వర స్వామివారికి గరికతో మీరు రెగ్యులర్గా మీరు పూజ చేయండి. ఒకవేళ మీకు గరిక దొరకడం అందుబాటులో లేకపోతే దీపారాధన చేసి స్వామివారికి బెల్లాన్ని నివేదించి మీరు ఆరాధన చేయండి. క్రమం తప్పకుండా ఆరాధన చేయండి. చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఈ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖనోభవంతు. నమస్కారం.